एरगालनि तपन उन्नटुवंटि कल्याणि ओपन कैटगरी गुरुकुलाल्लो उपाध्यायुरालिगा एन्निक कावडं मन जातीय गर्वगानं मरि अटुवंटि प्रतिभगल ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది సమాజానికి నిజంగా తీరని రోజు. మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏవైనా కానీ భవిష్యత్తులో ఇటువంటి అంటే మరలా జరగకుండా ఉండాలంటే మనం పకడ్బందీగా అంటే ఎటువంటి వ్యక్తికైనా కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఎవరికి కూడా హాని జరగకుండా ఉండాలంటే దీంట్లో ఏం జరిగింది నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎంక్వైరీ వేసి దోషులు శిక్షించడమే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క మిస్ట్రీని ఛేదించడానికి మృతి కేసుని మనం ఆధార్ సొసైటీ ద్వారా లీగల్గా వెళ్ళడానికి నిశ్చయించడం జరిగింది. అందుకు మాకు పెద్దలైనటువంటి హెచ్కే నాగ్ గారు, డాక్టర్ హెచ్కే నాగ్ గారు, అదేవిధంగా మెట్ల బాబాయ్ గారు, డాక్టర్ పద్మజ గారు మరి వీరి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని లీగల్గా ప్రొసీడ్ అవ్వడమే కాకుండా భావి తరాలు కూడా అంటే మనం మనల్ని ఎవరు కూడా ముట్టుకోని విధంగా అంటే మనం వీళ్ళను అంటే ఆదివాసీ సమాజంతో మనం ఆడుకోవద్దు అనేటువంటి భయం కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఆధార్ సొసైటీ తరఫున. అదేవిధంగా మనకు ఉన్నటువంటి మన ఏమంటాం బలహీనత అంటే ఇన్సెక్యూరిటీస్, మన ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీస్కి మనం ప్రొటెక్టివ్గా ఉండాలి, మనం రక్షణగా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతను తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన సూర్ణపాక కళ్యాణి ఒక ఉపాధ్యాయులంగా చేస్తూ మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. 40 మంది మేల్ టీచర్స్ తోటి ఉద్యోగం చేస్తుంది 2 ఇయర్స్ నుంచి అంటే ఆమెకి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు. అవన్నీ కూడా వాటితోటి ఆమె చాలా మనోధైర్యాన్ని కోల్పోయి ఉండొచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఎట్లా బిహేవ్ చేశారనేది మనకి పేపర్లో మనం చదివి చాలా బాధాకరమైన విషయంగా పేపర్ వాళ్ళు రాశారు. దీన్ని మనం ఎట్లయినా కూడా ఛేదించాలి. అసలు ఎందుకు ఇటువంటి సిచ్యుయేషన్ అరేజ్ అయింది? ఆ మగ పురుషులు ఎందుకు ఆమెని ఆ విధంగా ఆటలాడవలసిన పరిస్థితి వచ్చింది? ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవించింది? ఇవన్నీ కూడా నిర్ధారణ కోసము డాయర్ గారితో మాట్లాడటం జరిగింది. అసలు అమ్మాయి అలా చేసుకోకుండా ఉండి ఉండాల్సింది, కానీ ఈ దుర్ఘటన జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు వారి కుటుంబానికి కానీ ఆ దోషులకు కానీ సరైన శిక్ష పడేటట్టు మనందరం మన బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటుంది. ఆ పాపకి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటుంది. ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ ఉన్నట్టుంది. మరి ఇలాంటి ఉద్యోగాలు చేస్తే ప్రతి మనిషి టీచర్స్ కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ ఫస్ట్ మన సంఘాలకు రిప్రజెంట్ చేయాలి. అని ప్రాబ్లమ్స్ అవగాహన ఉందా లేదా తెలియదు తనకు, కానీ ఏ ఇష్యూ విత్ ఇన్ ద స్కూల్లో కానీ లేకపోతే అదర్ ఆఫీసర్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మన సమాజం సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వారి దృష్టితో తీసుకురావాలి. తీసుకొస్తే దాని గురించి ముందుకు ఎలా వెళ్ళాలి అంటే జనరల్గా మనం దేవుని దగ్గర వెళ్తాం, వెయిట్ చేస్తాం, దేవుడు ఒప్పుకుంటున్నా అదే తర్వాత. కానీ మన అపోనెంట్ కూడా చూస్తుంటారు, మీరు దర్శనం చేశారు నా గురించి ఏమైనా చెప్పారేమో వారికి భయం ఉంటుంది. కాబట్టి మనం హైయర్ ఆఫీసర్స్తో పోయి కలవటం వల్ల అపోనెంట్ హ్యావ్ సమ్ ఫియర్ అనమాట, నా గురించి ఏమైనా చెప్పారేమో అన్నట్టు ఫియర్ ఉంటుంది. కాబట్టి
ఎప్పుడైనా హైయర్ ఆఫీసర్స్ కానీ మన ఆఫీసర్స్ పోయి చెప్పడం నేర్చుకోవాలి, అవగాహన రావాలి. అందుకే నా కెనర్ కానీ టీచర్స్ కానీ అది చాలా లాగింగ్ ఉంది. ఫెడరేషన్స్ ఉంటాయి కానీ చెప్పే గుణం లేదు. అలా చెప్పడం వల్ల ఏంటంటే మనకు అపోనెంట్స్ ఉన్నా ఉండకపోయినా కానీ సర్ఫెదీ అలర్ట్. సో అదొకటి అవేర్నెస్ రావాలి టీచర్స్ కదా. రెండవది టీచర్స్ ఫెడరేషన్ తరఫు నుంచి కూడా ఒక కంప్లైంట్ అని రాస్తే బాగుంటుంది. ఎందుకంటే కోర్సు వెళ్తాం డెఫినెట్గా, కానీ కొందరు ఆఫీసర్స్ చేసేవారు కోర్టు వెళ్ళాం కదా మనం ఏం చేయలేం కదా అన్నట్టు కొందరు ఆలోచిస్తారు. అన్లెస్ కోర్ట్ డైరెక్షన్స్ వస్తే కానీ మళ్ళీ వాళ్ళలో చలనం రాదు. కాబట్టి ఫస్ట్ మనం ఉన్న రిసోర్సెస్ త్రూ టీచర్స్ ఫెడరేషన్ కానీ లేకపోతే మన ఎంప్లాయీస్ యూనియన్స్ తరఫు నుంచి ఎక్కువ ప్రెషర్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తూ వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే వీళ్ళు కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ ఏంటంటే మీరు పూర్వంకి వెళ్ళారు కదా లేట్ సమ్ ఆర్డర్స్ కమ్మన్నట్టే కొంత నీది జరుగుతుంది. సో మీ ఇన్వైట్ త్రూ టీచర్స్ ఫెడరేషన్స్ మన తరఫు నుంచి కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మీద లేకపోతే ఎడ్యుకేషన్ మీద ప్రెషర్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత సస్పెక్టెడ్ పేరు మీరు క్లియర్ రాసిస్తే వారి మీద యాక్షన్ తీసుకుంటే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఫోటో హిమంగా ఆడే టీచర్స్లలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆ ప్యాంట్ షర్టు ఎక్కడో ఉంటాయి, తన ఇంట్లోనో ఎక్కడో ఉంటాయి. సో అలాంటివి కూడా ఐడెంటిఫై చేసి కృషి పెట్టడం బాగుంటుంది. నేను మాట్లాడుతున్నాను. కళ్యాణి ఆదివాసీ ఫైమన్ ఒక ఆదివాసీ కుసుమ అమ్మాయి కళ్యాణి వేరు దగ్గర పంచ కళ్యాణి ఒక గుర్రాలి జనరల్ నేను ఇంత ఫస్ట్ టైం ఉంటాను. ఒక ట్రైబల్ గర్ల్ జనరల్ కేటగిరీలో కొట్టడం ఫస్ట్ టైం ఉంటుంది. దాన్ని ఎస్సీస్లో వెళ్ళింది ఆదివాసీ సమాజం నుండి ఒక జనరల్ కేటగిరీలో పీజీకి ట్రైన్ గ్రాడ్యుయేట్ చేయడం సోషల్ ప్రిపరేషన్ స్కూల్ అంటే టఫెస్ట్ టాస్క్ కాంపిటేట్ చాలా తెలిసింది. చాలామంది నాకు తెలిసిన మిత్రులు అలా ఓపెన్ కేటగిరీలో కొట్టడం చాలా మెరిట్ స్టూడెంట్. తర్వాత ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసం కూడా కాలేదు. ఎందుకంటే అలానే మంది నేను నేర్పుతున్నారు అమ్మాయి ఒక్కతే ఉన్నా కానీ అమ్మాయి ఇన్స్టేట్ కాలేజు అంటే అమ్మాయి చాలా ధైర్యం అవుతాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్ మాత్రమే నేను అనుకుంటాను. బేసికల్గా ఇది హత్య. ఈ సమాజం లేదా ఈ ప్రభుత్వం చేసిన హత్య. బాయ్స్ రిసెస్ హై స్కూల్ బాయ్స్ రిసెస్ ఒక 26 ఇయర్స్ టెండర్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయి బట్ అన్మ్యారీడ్ అమ్మాయి మోస్ట్లీ కూడా ఫండమెంటల్స్ బ్లండర్. అంటే బేసిక్గా సోషల్ ఫేర్ రిసెస్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి కనీస అవగాహన ఉండాలి. ఒక పెళ్లి గారి అమ్మాయిని 40 మంది మేల్ స్టాఫ్ వచ్చారు దట్ బాయ్స్ రిసెస్ స్కూల్లో 26 అమ్మాయిలు ఎలా వేస్తారు. అది బేసికల్గా వాళ్ళకి ఆ మానిటరింగ్ టాస్క్ కానీ ఆ మెథడాలజీ కానీ ఆ ఉమెన్ పర్స్పెక్టివ్ కానీ జెండర్ పర్స్పెక్టివ్ కూడా సోషల్ ఫేర్ స్కూల్స్ లేదు. ఇది ప్రాథమిక. తర్వాత అక్కడ ఉన్న దాని నుంచి మానిటరింగ్ లేదు చేస్తారు. ప్లస్ ఈ అమ్మాయికి క్వార్టర్ అలాట్ చేశారు. క్వార్టర్ ఎక్కడ అలాట్ చేశారు? ఎందుకు క్వార్టర్ అలాట్ చేయకూడదు అమ్మాయికి? అమ్మాయికి అందరికీ మేల్ క్వార్టర్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఎక్కడన్నా బయట ఎక్కడన్నా అమ్మాయికి క్వార్టర్ అలాట్ చేయాలి. అటువంటి అలాట్ చేయలేదు. అంటే బేసికల్గా అక్కడ కూడా ఒక సంబంధించిన ల్యాక్స్ ఉంది. ప్లస్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉందని చెప్తున్నారు. సెక్యూరిటీ లేదు బేసికల్గా. అక్కడ ఏం జరుగుతుంది? 7 o'clock మిగతా స్టాఫ్ పీపుల్స్ అక్కడ కంపాల్ అవసరండి. దాన్ని ఎలో చేయడం ఏంటి అంటే ప్రిన్సిపల్ ఫెయిల్యూర్ అయ్యారు తీసుకెళ్ళి మా క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ చేయడం ప్రిన్సిపల్ ఫెయిల్యూర్. ప్లస్ ఏది ఏమైనా కానీ ఇది చాలా ఇది హత్యగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇది ఆదివాసీ సమాజంలో వచ్చింది. ఇప్పుడు చైతన్యం అయితే జనరల్ కేటగిరీలో కూడా పరుగులు పెడుతున్నట్టు దాన్ని అప్రిషియేట్ చేయడం భావిస్తున్నాను. దాన్ని హత్య చేయడం అంటే తీసుకెళ్ళి నేను చాలా అవమానం. ముఖ్యంగా ఈ అమ్మాయి పేరు మీద కళ్యాణ్ పేరు మీద గర్ల్స్ ఎవరైతే ఆదివాసీ సమాజం చదువుకున్న పిల్లలు ఉంటారో ఆడపిల్లలు అవార్డు చదువుకునే పిల్లలకి కళ్యాణి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ కళ్యాణి సువర్ణ పథ కళ్యాణి అటువంటి కళ్యాణిని ఇవాళ వ్యవస్థ చిదివేసింది. ఈ సోషల్ ఫెడరేషన్ కాలేజ్ స్కూల్ దాని యాజమాన్యం ఈ ప్రభుత్వం కూడా అతి చేసింది. దీని మీద విచారణ సంవత్సరం
ముఖ్యంగా జస్ట్ ఒక పోలీస్ 306 కేసు 354 అంటే స్టాకింగ్ అంటే మన్మధరావు స్టాకింగ్ చేశాడు తిట్టాడు అంటే సెక్షువల్ సంబంధించిన మాటలు మాట్లాడాడు వాళ్ళ గారు మాట్లాడారు 354 ఈ పెట్టారు అటెంప్ట్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద 306 పెట్టారు అని చేతులు మూసేసుకోవాలి అచ్చా నేరం 302 పెట్టాలి 302 ఎవరు పెట్టాలి సోషల్ మీడియా విషయంలో యాజమాని మీరు ప్లస్ ఇంకొకటి ఇప్పుడు వాడు చెప్పిన దాన్ని బట్టి ఆ సంబంధించిన సిబ్బంది ఎవరు ఆ అమ్మాయి పట్ల కనీస మర్యాదగా చనిపోయిన దగ్గర కూడా రాలేదు కనీస మనిషి చనిపోయిన తర్వాత కనీస మర్యాదగా శత్రు అయిన మన నివాళులు అది కనీస మానవ సంస్కారం కానీ అది కూడా వాళ్ళు స్టాఫ్ ఏంటంటే దీని వెనకాల తప్పకుండా రాలేదు వాళ్ళ యొక్క భయం మీద ఉంది ఎవరైనా ఇల్లు ఓపెన్ అవుతారనే ఒక భయం ఉంది కాబట్టి ఆ స్టాఫ్ ఎవరు ఆ అమ్మాయికి సంబంధించినది అచ్చలి చనిపోయిన తర్వాత అది రాలేదు కోఆపరేట్ చేయలేదు కనీసం కర్మలకు కూడా రాలేదంటే కంపల్సరీ దీంట్లో హిడెన్ సంబంధించిన ఒక మిస్టరీ ఆ మిస్టరీ మనం చెల్లించాల్సి వస్తుంది చట్ట ప్రకారంగా శిక్షించాల్సి వస్తుంది దానికి ఆధార్ సొసైటీకి బాధ్యత తీసుకొని మనం శిక్షించాల్సి వస్తుంది దీనికి నా వంతుగాధనారాయణ గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను చాలా బాధాకరం ఆనపడలో జరిగినటువంటి విషయాన్ని రెండు రోజుల తర్వాత అసలు మూడు రోజు మాకు మాట్లాడు అంటే శ్రీపు లాయర్ చెప్పినట్టు జరిగినటువంటి వాస్తవాన్ని వాళ్ళ మధ్యలో బయట సమాజానికి బయట తెలియనప్పుడు కొట్టకుండా ఆ నిమ్మక నిరీక్షణలాగా లోపలే దాన్ని ఉంచేసి ఏదో జరిగిందని తూతూ మాత్రం చేసినటువంటి కోణంలో వాస్తవానికి మా అక్కడైనప్పుడు కూడా మాకు రెండో రోజు దానికి రెస్పాండ్ అయ్యాం సార్ వాస్తవం ఎందుకంటే చెప్పినట్టు సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు ఎవరైతే దాని మీద వెళ్ళినట్టు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు అయితే మనం ఏంటంటే నార్మల్గా సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది అనేది కోణాలు వీళ్ళు చేసిండ్రా అనే దాని మీద మొత్తం అంగీకరించిన తర్వాత రెండో రోజు మనకి రెస్పాండ్ అయింది అంటేనే ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో అన్ని సర్పంచులతో కూడా ఎంపీపీలతో కూడా అంటే కమ్యూనిటీకి సంబంధించిన సర్పంచులు ఎంపీపీలతో జరిపిస్తుందో కూడా ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది ఖచ్చితంగా కూడా ఆదివాసీ మహిళకి రక్షణ లేదు అంటే నేను టీఆర్ఎస్ పార్టీ అయినప్పుడు కూడా సరే నాకు అనేక రకాలటువంటి ఒత్తిళ్ళ మీద వచ్చిన మన జాతి తెలియనటువంటి అన్యాయాన్ని ఖండించవలసిన మొదటి ప్రాథమిక హక్కుగా భావించి నేను కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరిగింది నా తరుణంలో కూడా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేసింది అదేవిధంగా ప్రభుత్వాన్ని రీసెంట్గా ఉన్నచ్చు కూడా మేము రికమెండేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇందాక నేను చెప్తాడు విన్నా వాస్తవానికి ఒక సిచ్యువేషన్ ఆదివాసీ ఒక మహిళకు జరిగితే రెస్పాన్సిబిలిటీ తీసుకునేటటువంటి నాదులు లేకపోతుండే ఇప్పుడు కూడా అంటున్నావు కాబట్టి దాన్ని చూసినాం ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి పూర్తి సమాచారం ఏదన్నప్పటికీ కూడా పక్కతో పట్టే పరిస్థితుల్లో చేయడం అనేది న్యాయబద్ధంగా లేదని చెప్పేసుకునే డిమాండ్ చేశాం ఏదైనా నా స్నేహితులు సూర్యపక్ష సత్యనారాయణ వాళ్ళ సిస్టర్ గారు ఇద్దరు కూడా క్లాస్మేట్స్ సరే ఇలాంటిది భవిష్యత్తులు కూడా పునరుద్ధం కాకుండా మన యొక్క ఆదివాసీ సమాజం అంతా కూడా చక్కగా ఈరుడు ఐక్యతతో చూసినాం ఒక రెస్పాండ్ అయితే ఒక్క మాట ఆ రోజు వాస్తవానికి పర్సనల్ మాట్లాడు ఒకరోజు మనం మెసేజ్ చేస్తుంటే ఇంకా కంప్లీట్గా నేను అక్కడ నేను లేవనెత్తేవాడు ఇందాక లాయర్ గారు ఏంటంటే అక్కడే ఉంచి దాన్ని మసిపోసే టైంలో జరగడం వల్ల ఎక్కువ మందికి ప్రభావం చేయడం అంత కాలేదు అదే పేరెంట్స్ కూడా వెళ్ళి కలెక్టర్ గారికి ఇచ్చిన అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ కూడా స్పందించే పరిస్థితి కాబట్టి దీనికి సరే వాస్తవానికి ఇందాక భవిష్యత్తులో మన ఆదివాసీ విద్యావంతుడికి వాళ్ళ పేరు మీద ఏదో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ప్రోత్సాహభవంతిని ఒక ఆదర్శంగా నిలుస్తూ ఆదివాసీ మహిళలకి రక్షణగా ఉండాలి వీరొక నిదర్శనం అదే విద్యావంతులకు నిదర్శనం ఉండాలని వారి పేరు నాన్నతో ఒక చిన్న కార్యక్రమం చేపట్టడం భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా వారి పేరు నాన్నతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఆదివాసులు అంటేనే ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కానీ అందరూ ఈ మేధావర్గం అందరూ కూడా ఆదివాసుల పక్షాన పోరాడదాం అంటున్నారు వేరే సమాజంలో దొరికితే ఎంతనే రెస్పాండ్ అయ్యే పరిస్థితుంది కానీ ఈ రోజు వరకు కూడా
దోషులను కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఇప్పటి వరకు కూడా ప్రశ్నించలేదంటే మన సమాజం పట్ల ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఎటువైపు ఉన్నారని మనం ఆలోచన చేసుకోవాలి. నిజంగా ఈరోజు మనం అందరం కూడా ఇలాంటి అనంతాలు జరగకుండా ఉండాలంటే మనందరం కూడా సంఘటితంగా విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజా సంఘాలు అందరూ కూడా ప్రతి చోట ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా ప్రతి ఒక్కరు స్పందించి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మన జాతిని మనం రక్షించే విధంగా పోరాటం చేసినటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ అందరూ కూర్చొని మాట్లాడవలసిందిగా